నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. 40 కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పౌర్మామిల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వరాహదేవి గుప్తా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పెట్రోల్ పోసుకుని కొద్ది దూరం వెళ్లగానే బైక్ ఆగిపోవడంతో కంగు తిన్న బాధితుడు తిరిగి పెట్రోల్ బంకుకు వెళ్లి ఆరా తీయగా కల్తీ పెట్రోల్ దందా బయటపడింది. వివరాలు. ఈ ఘటన తూప్రాన్ మండల పరిధిలో చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం మండలమయ్యే అన్ని అర్హతలు ఉన్నా కాబట్టే నూతన మండల ఏర్పాటు ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల వారధి కాబట్టి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం అభివృద్ధి చెందుతుంది. అలాగే కాళేశ్వరం నూతన పోలీస్ స్టేషన్, హాస్పిటల్, మీ సేవ అన్నీ ఉన్నాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 134 రకాల పాథాలజీ పరీక్షలు అప్గ్రేడేషన్ చేస్తూ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే బాణ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక్తో కలిసి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నేత బీసీ జనరల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం నగర శివారులోని జేఎన్టీయు ఎదుట ఉన్న బీసీ రమేష్ గౌడ్ నివాసం వద్ద ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ఆర్టీఓ పెంచల కిషోర్ కుమార్ శనివారం పెదవేగి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ నేపథ్యంలోనే మండలంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. నిరంతరం పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పలరసయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పల నర్సయ్య పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలోని 1వ, 2వ, 3వ వార్డుకు సంబంధించిన సచివాలయం నందు సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పాత సంప్రదాయ విధానంలో కాకుండా ఆచరణాత్మక విధానంలో బోధన ఉంటుందని ఆ విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డిఎన్ రావు స్పష్టం చేశారు. నూతన కార్యవర్గం బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా శుక్రవారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.